భర్త చేసిన పని చూసింది. చూసి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు తినడానికి భర్త శరీరం చిన్న శరీరం, చిన్న పక్షి, దాని శరీరం ఎంత మాత్రం చాలదు. భర్త ప్రయత్నాన్ని వృధా కానీయకుండా చూడడమే భార్య ధర్మం. కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను అనుకుని, ఇలా అనుకుని ఆడపావురం తాను కూడా అగ్నిలో. శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన మహోన్నత వారసత్వం, భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య. పుష్పాంజలి పుస్తకంలోని మార్గదర్శక కథల్లో ఈ రోజున గృహస్థు సన్యాసి అనే ఒక కథ చదువుతాం. ఈ కథకి గృహస్థు సన్యాసి అనే పేరు ఎందుకు పెట్టారో మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది మనకి. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేసేవాడు, ఏమిటంటే గృహస్థు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా అని చెప్పి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అడిగేవాడు. మనందరికీ తెలుసు, సమాజంలో ఒక కుటుంబం ఉండి, పిల్లలు భార్య పిల్లలు అందరూ ఉండి, ఒక ఉద్యోగం చేస్తూ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని తయారు చేసేవాడు ఆ గృహస్థు. తన కుటుంబం ద్వారా మంచి మంచి మనుషుల్ని తయారు చేస్తాడు, అటువంటి వాడు గృహస్థు. అయితే ఇలా గృహస్థుగా కాకుండా కొంతమంది సన్యాసులుగా జీవిస్తారు. ఏమంటే సన్యాసి అంటే ఎవరండి? సన్యాసి అంటే ఏంటంటే పెళ్లి చేసుకోకుండా భగవంతుడికే తన జీవితాన్ని అర్పించిన వాళ్ళు సన్యాసులు. ఈ సన్యాసి ఎంతసేపు భగవంతుడి గురించే ధ్యానము జపము చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించే భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత సమాజంలో జీవించేవాళ్ళు గృహస్థులు ముఖ్యంగా, వాళ్ళకి అర్థం కాని విషయాలన్నింటినీ ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి అని రకరకాల విషయాలు, ఉన్నతమైన విషయాలు, భగవంతుడికి సంబంధించిన ఉన్నతమైన విషయాలు వాళ్ళకి అర్థం కాకపోతే వాటిని అర్థమయ్యేలాగా చెప్పడం కోసం సన్యాసి ప్రయత్నం చేస్తారు. ఇది సన్యాసికున్న ముఖ్యమైన. అయితే ఎప్పుడు కూడా మన సమాజంలో, భారత సమాజంలో పూర్వం నుంచి కూడా ఈ అనుమానం ఉంటూనే ఉంది. ఏమంటే గృహస్థు కింద ఉండడం మంచిదా, సన్యాసి కింద ఉండడం మంచిదా అని చెప్పి ఎప్పుడు కూడా ఆ ప్రశ్న ఉంది. ఈ కథ అటువంటిదే. ఈ రాజు వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు, ఏమని, ఏమండి గృహస్థు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా అని చెప్పి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుండేవాడు. అయితే ఎవ్వరూ కూడా ఆయనకి నచ్చిన సమాధానం చెప్పలేదు. ఎవరు ఏ సమాధానం చెప్పినా కూడా రాజుకి తృప్తి కలగలేదు. చాలా కాలం తర్వాత ఒక వృద్ధ సన్యాసి ఒక ఆయన రాజ్యానికి వచ్చారు. వస్తే రాజుగారు ఆయన్ని కూడా అదే ప్రశ్న వేశారు, ఏమండి గృహస్థు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా. దానికి ఆ వృద్ధ సన్యాసి సమాధానం చెప్పారు, ఏంటంటే రాజా ఎవరు స్థానంలో వాళ్ళు గొప్ప. అయితే రాజుగారు అన్నారు, ఏమండి ఎవరు స్థానంలో వాళ్ళు గొప్ప అని చెప్తే ఎలా అండి, అది నిరూపించాలి కదా మీరు, ఆ మాట అంటే కుదరదు కదా అన్నారు. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి చెప్పారు, ఏమండి నేను రుజువు చేస్తాను, అయితే అందుకోసం మీరు నాతో పాటు కొన్ని రోజులు రావాలి, నేను మిమ్మల్ని బయటికి తీసుకుపోతాను, నాతో పాటు మీరు రావాలి అని చెప్పి ఆ సన్యాసి అడిగాడు. రాజుగారు దానికి సమ్మతించాడు, మారువేషం వేసుకున్నాడు, ఎందుకంటే రాజుగారు కదా అందరూ కనిపెట్టేస్తారు, అందుకని మారువేషం వేసుకుని ఆ వృద్ధ సన్యాసితో బయలుదేరాడు. ఇద్దరు కలిసి నడుస్తూ నడుస్తూ చాలా దేశాలు దాటి చివరికి ఒక పెద్ద రాజ్యం దగ్గరికి చేరారు. ఆ రాజ్యంలో కూడా రాజధాని నగరాన్ని చేరారు. చేరితే అక్కడ ఒక పెద్ద వింత ఒకటి జరుగుతోంది. ఏమిటంటే ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం. ఈ స్వయంవరం ఎలా జరుగుతుందంటే నగరం అంతా పండుగగా ఉంది, కోలాహలంగా ఉంది, చాలా అందంగా అలంకరించారు, అంతా చేశారు, అందమైన యువకుని వివాహం చేసుకోవాలి అని చెప్పి ఆ రాజకుమారి కోరుకుందనమాట. అందుకని ఈ స్వయంవరం జరుగుతుందనమాట. ఈ స్వయంవరం జరిగేటప్పుడు ఏమవుతుంది, రాజకుమారి వీధిలోకి వచ్చి అక్కడ ఎవరైతే తనకు నచ్చిన వాడు కనిపిస్తాడో అతన్ని వివాహం చేసుకుంటుందని. అంతకుముందు ఇలాంటి స్వయంవరం ఏర్పాట్లు చాలాసార్లు జరిగాయి, కానీ ఆ రాజకుమారికి ఎవ్వరు కూడా నచ్చలేదు. ఈసారి రాజకుమారి మళ్ళీ చేతిలో వరమాలు తీసుకుని నగర వీధుల్లో ఏనుగు మీద ఎక్కి తిరుగుతూ తనకు నచ్చిన వాడు ఎవరున్నారా అని చెప్పి చూస్తూ వస్తోంది. ఇదంతా కోలాహలంగా ఉంది, మనకు తెలుసు కదా, వీధిలో ఏనుగు నడుస్తూ ఉంటే చుట్టూ అందరు జనం అటు నిలబడి చూస్తున్నారు విచిత్రంగా, ఎందుకంటే ఎవరిని పెళ్ళాడుతుందో రాజకుమార్తె. ఆ రాజకుమార్తె చాలా అందంగా ఉంది, అటువంటి అందమైన రాజకుమార్తె
తర్వాత ఎవరినైతే పెళ్ళాడుతుందో అతడు కాబోయ రాజు. అందుకని అందరికి వింత కదా, అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ఇలా కోలాహలంగా ఉంటే ఆ సమయంలో అక్కడికి ఒక యువ సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి యువకుడు, సూర్యుడే ఆకాశం నుంచి దిగి వచ్చాడా అన్నంత దివ్య సుందరమూర్తిలాగా చాలా అందంగా ఉన్నాడు. అయితే అతను మనుషులందరిలోకి రాకుండా ఒక మూల నిలబడి చూస్తున్నాడు, ఏమిటి విచిత్రం అంతా జరుగుతోంది అని చెప్పి. చెలికత్తెలు రాజకుమార్తెను తీసుకొస్తూ ఉన్నారు. అక్కడికి రాగానే ఎప్పుడైతే ఈ యువ సన్యాసి కనిపించాడో ఆ అమ్మాయికి చాలా సంతోషం కలిగింది. చాలా అందమైన వాడు, జగన్మోహనాకారుడు, అంత అందంగా ఉన్న యువ సన్యాసి అక్కడ కనిపించేసరికి ఆ గబగబా రాకుమార్తె అతని దగ్గరికి వెళ్ళి అతని మెళ్ళలో పొలమాల వేసింది. అయితే ఆ సన్యాసి కాషాయ వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. సన్యాసి అతను చూడగానే అందరికి తెలిసిపోతుంది, సన్యాసి మెడలో మాల వేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఏంటి. అదే ఆవిడ యువ సన్యాసి అన్నాడు అనమాట, ఏంటి ఇదేమి అవివేకము, నేను సన్యాసిని నా మెళ్ళ దండ వేస్తారేంటి, నేను సన్యాసిని నా మెళ్ళ దండ వేయకూడదు, నాకు పెళ్ళి ఏమిటి అంటూ ఆ పూలమాల అందిచేసి పారవేశాడు. అయితే పక్కనే రాజుగారు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు ఇదంతా. ఆయన కూడా చాలా అందంగా ఉన్నాడు ఈ కుర్రవాడు అనుకున్నాడు. అయితే బహుశా పేదవాడు బహుశా అందుకని రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడి దగ్గరికి వచ్చి అతనితో చెప్పాడు, ఏమండి మీరు గనక నా కుమార్తెని పెళ్లి చేసుకుంటే అర్ధరాజ్యం కూడా మీదవుతుంది, ఇప్పుడే మీకు అర్ధరాజ్యం ఇస్తాను, ఆ తర్వాత నేను గతించిన తర్వాత ఈ రాజ్యం అంతా కూడా మీదే అని చెప్పి చెప్పాడు. అయితే ఆ యువ సన్యాసికి ఇదంతా నచ్చలేదు, ఏం చాలు చాలు పెళ్ళి వద్దు ఏమి వద్దు నాకు పెళ్ళేమిటి అని చెప్పి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో ఆ రాజకుమారి చాలా మోహించింది ఆ కుర్రవాణ్ణి. చేసుకుంటే నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మరణించడమే మేలు అని చెప్పి అతని వెనకాల నడవడం మొదలుపెట్టింది, పరిగెత్తింది అతని వెనకాల. అతను గబగబా వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి కదా పాపం, అమ్మాయి వెనకాల నడుస్తూ వెళ్తోంది. అప్పుడు ఈ వృద్ధ సన్యాసి రాజు పక్కన ఉండి ఇదంతా చూస్తున్నారు. మారువేషంలో ఉన్నాడు రాజుగారు. ఆ వృద్ధ సన్యాసి రాజుగారితో చెప్పాడు, ఏమండి మనం వాళ్ళిద్దరు వెంట వెళ్దాం పదండి అని చెప్పి. వాళ్ళిద్దరూ ఆ రాజకుమారి వెళ్తూ ఉంటే వాళ్ళు కాస్త దూరంలో వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే యువ సన్యాసి పరుగులాంటి నడకతో చకచక నడుస్తూ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్తూ ఉంటే రాజకుమారి కూడా గబగబా అతనితో పాటే నడుస్తుంది. అతను వెంబడిస్తూ వెంబడిస్తూ ఆమె కూడా అడవులోకి వెళ్ళిపోయింది. రాజు వృద్ధ సన్యాసి ఇద్దరు కూడా వాళ్ళ వెనకాలే నడుస్తూ వెళ్తున్నారు, దూరం నుంచి కొంచెం దూరం నుంచి నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ యువ సన్యాసికి ఈ అరణ్యం బాగా తెలుసు, ఆ దోవలు అటు ఇటు బాగా అరణ్యంలో తిరిగి ఉన్నాడు. అందువల్ల ఏం చేశాడంటే ఉన్నటువంటి హఠాత్తుగా ఏదో పక్క దోవలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయాడు, ఇక కనపడలేదు అతను. రాజకుమారి అటు చూసింది ఇటు చూసింది అటు చూసింది ఇటు చూసింది ఎంత చూసినా కూడా అతను కనపడలేదు. చివరికి ఒక చెట్టు కింద కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తుంటే ఎందుకని పాపం అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది, అతనేమో నాకు ఇదంతా వద్దు నేను సన్యాసిని నాకు ఇదేమిటని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అరణ్యంలోకి అంత దూరం వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అరణ్యంలోంచి బయటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అయితే అక్కడ ఈ రాజుగారు ఈ వృద్ధ సన్యాసి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు విచారించుకు, ఈ అరణ్యం నుంచి బయటపడే మార్గం మేము చూపిస్తాం, కానీ ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది, సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోయింది, ఇక్కడున్న ఈ పెద్ద చెట్టు కింద మనం ఈ రాత్రికి విశ్రమించి ఉదయమైన తర్వాత మనం మళ్ళీ బయలుదేరదాం అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు అలా అన్నారో ఆ ముగ్గురు కూడా ఆ చెట్టు కిందే ఆ రాత్రి కూర్చున్నారు, అక్కడే పడుకుందామని వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు ఆ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక పావురాల జంట నివసిస్తుంది. గూటిలో వాటి పిల్లలు కూడా మూడు ఉన్నాయి, కొంచెం పెరిగిన పిల్లలు. మగపావురం ఈ కింద చెట్టు కింద కూర్చున్న ముగ్గురిని చూసి తన భార్యతో ఇట్లా అంది, చూడు ప్రేయసి, ఇప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళు మన చెట్టు కింద కూర్చు కూర్చున్నారు, మన ఇంటికి వచ్చిన అతిథులు వీళ్ళు, ఇది శీతాకాలం కూడా, ఇప్పుడు బాగా చలిగా ఉంటుంది, ఈ చలి కాచుకోవడానికి వీళ్ళ దగ్గర నిప్పు కూడా లేదు, నేను వీళ్ళకి నిప్పు తీసుకొస్తాను అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఒక చండ్ర నిప్పు ఒకటి కరుచుకొచ్చి ఆ అతిథుల ముందు పడేసింది. ఎప్పుడైతే ఆ ముగ్గురు ఆ నిప్పును చూశారో వాళ్ళు దానికి ఎండుటాకులు దాని కట్టెలు అన్నీ పెట్టి దాని మీద నెమ్మదిగా మంట చేసుకున్నారు. కానీ ఆ పావురం అంతటితో తృప్తి చెందలేదు. ఆ భర్త పావురం
భార్య పావురంతా ఇలా అంది. ఏమందంటే, ప్రియా ఇప్పుడు ఏం చేద్దాం, వీళ్ళకి ఆకలిగా ఉంది, మన వద్ద పెట్టడానికి ఏమీ లేదు, మనమేమో గృహస్థులం, ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చడం గృహస్థ ధర్మం, నా చేతనైన పని నేను చెయ్యాలి, కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను అని చెప్పి చెప్తూ చెప్తూనే, అలా భార్యతో చెప్తూ చెప్తూనే ఆ మొగపావురం ఆ నిప్పులోకి దూకేసింది. ఆ అతిథులు చూశారు, అయ్యో పావురం నల్లబడుతుంది, దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది పడిపోయింది, చనిపోయింది. అప్పుడు ఆడపావురం భర్త చేసిన పని చూసింది. చూసి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు తినడానికి భర్త శరీరం చిన్న శరీరం, చిన్న పక్షి, దాని శరీరం ఎంత మాత్రం చాలదు, భర్త ప్రయత్నాన్ని వృధా కానియకుండా చూడడమే భార్య ధర్మం, కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను అనుకుంది. ఇలా అనుకుని ఆడపావురం తాను కూడా అగ్నిలోకి దూకింది, అది కూడా చనిపోయింది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరూ అలా చేశారో, వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్నారు, అది చూసిన పిల్లలు ఇలా అనుకున్నాయి, ఏమంటే మన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తమ శక్తి కొద్దీ ప్రయత్నించిన ఈ అతిథులకి తగినంత ఆహారం సమకూరలేదు, తల్లిదండ్రుల ఉద్దేశాన్ని నెరవేర్చడమే పిల్లల ధర్మం, కాబట్టి మన శరీరాలను కూడా వాళ్ళకి అర్పిద్దాం అని చెప్పి అందులో ఆలోచించి ఆ పక్షి పిల్లలు మూడు కూడా అగ్నిలోకి దూకేశాయి. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో, కళ్ళ ముందు ఆ పక్షులన్నీ, ఐదు పక్షులు వాళ్ళ ముందు అగ్నిలో దూకడం చూసి వాళ్ళ ముగ్గురు కూడా చాలా ఆశ్చర్యచకితులైపోయారు, అయ్యో వాటిని రక్షించలేకపోయారు, ఆ పక్షుల్ని తినలేకపోయారు. వాళ్ళకి ఆకలిగా ఉంది కానీ వాళ్ళు ఆ పక్షుల్ని తినలేకపోయారు, ఎందుకంటే అవి తమ కోసం ఆ విధంగా ఆత్మత్యాగం చేశాయి, ప్రాణత్యాగం చేశాయి. ఏమి తినకుండానే ఆ రోజు రాత్రి గడిచిపోయింది. ఉదయం కాగానే రాజు వృద్ధ సన్యాసి ఇద్దరు కూడా ఆ రాజకుమారికి దారి చూపించగానే ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది, ఆ యువ సన్యాసి ఇంకా దొరకడు, అమ్మాయి చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు ఆ వృద్ధ సన్యాసి రాజుతో చెప్పాడు, రాజా నేను మీతో చెప్పాను, ఎవరి స్థానంలో వారు గొప్ప అనే విషయాన్ని నేను మీకు చెప్పాను, ఆ విషయం మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమిటంటే, సంసారిగా ఉండాలనుకుంటే ఏ క్షణంలో అయినా సరే ఇతరుల మేలు కోసం ఆత్మార్పణ చేయడానికి ఆ పక్షులలాగా సిద్ధంగా ఉండాలి, అలా జీవించాలి. మీకు అర్థమైందా? గృహస్థ ధర్మం అంటే అది. మరి సంసారాన్ని త్యాగం చేయాలనుకుంటే, సన్యాసిలాగా ఉండాలనుకుంటే, సౌందర్య రాశి అయిన రాజకుమారి అక్కడ వచ్చింది, ఆమె తన మెడలో దండ వేసింది, రాజ్యాన్ని ఇస్తానన్నారు, అన్నీ ఇస్తానన్నారు, రాజకుమారి రాజ్యం అన్నిటినీ కూడా గడ్డి పోచలాగా ఆ యువ సన్యాసి వదిలేశాడు. అది నిజమైన సన్యాసం అంటే. ఏమి చూపించినా సరే ఆశ అతనికి లెక్కలేదు, నేను సన్యాసిని, సంపదల్ని, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తైనా చూడలేదు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు, దండ వేస్తే దండ తీసి కింద పడేశాడు అంతే. అలా జీవించడం అది సన్యాస ధర్మం. అలా ఉండగలిగితే డబ్బు కనిపించినా, ఏమి కనిపించినా, ఎటువంటి ప్రలోభం కనిపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో లొంగకుండా ఉంటే అది సన్యాస ధర్మం. ఆ విధంగా చూసినప్పుడు గృహస్థు సన్యాసి ఎవరి స్థానంలో వాళ్ళు గొప్ప, అంతేగాని ఒకళ్ళ ధర్మాన్ని మరొకరి ధర్మంతో పోల్చకూడదు, ఒకరికంటే మరొకరు గొప్ప అని చెప్పి అనకూడదు అని ఆ వృద్ధ సన్యాసి రాజుగారితో చెప్పాడు. ఈ కథని వివేకానంద స్వామి బోధించారు. ఆయన ఏం చెప్పారంటే, అన్ని పనులు గొప్పవే, ఒకటి గొప్పది ఒకటి గొప్పది కాదు అని చెప్పి మనం అనకూడదు. ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం జీవితంలో ఎలా జీవించాలనుకుంటున్నాం అది ముందు మనం నిర్ణయించుకోవాలి. ఎవరిని గృహస్థ కింద ఉండాలనుకుంటున్నారు, సన్యాసి కింద ఉండాలా, ఏది నిర్ణయించుకోవాలి. జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో అది మనం నిర్ణయించుకోవాలి. ఒకసారి అలా నిర్ణయించుకున్న తర్వాత మిగిలిన ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టి దానికోసమే పనిచేయాలి. గృహస్థు అలాగే చేస్తాడు, సన్యాసి కూడా అలా చేస్తాడు. మనం ఎంచుకున్న పనిలో లోతుగా మునిగిపోవాలి. ఇలా చేయడం ద్వారా మాత్రమే మనం బాగుపడి ఇతరులకు కూడా సహాయపడగలుగుతాము అని చెప్పి. ఇదేమిటంటే, ఒక గృహస్థు సైనికుడి కింద ఉన్నాడు అనుకోండి, సైనికుడు తన కుటుంబాన్ని పోషించడమే కాదు, నా దేశాన్ని నేను రక్షిస్తాను అన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాడు. ఆ సైనికుడు గృహస్థు కానీ దేశం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎంత కష్టమైనా సరే
తను సహించడానికి తయారుగా ఉంటాడు. అది గృహస్థ ధర్మం. మరి ఒక సన్యాసి సమాజంలో మనుషులు సులభంగా చేయలేని పనులను తాను చేసి చూపించి అందరికి ఆదర్శంగా నిలబడతాడు. అది చాలా గొప్ప విషయం, దాన్ని మనం గమనించాలి. ఆ విధంగా చూసినప్పుడు గృహస్థ స్థానంలో గృహస్థు గొప్పవాడు, సన్యాసి స్థానంలో సన్యాసి గొప్పవాడు, వాళ్ళిద్దరిని కూడా మనం పోల్చకూడదు. వివేకాంశం ఈ కథ చెప్తారు. చాలా అద్భుతమైన కథ. జీవితంలో మనకి చక్కని మార్గాన్ని చూపించే కథలు ఈ కథలు. ఈ కథల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి వీటిలో చెప్పిన బ్రహ్మాండమైన విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. వాటిని మనం జీవితంలో ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మనం గొప్పవాడు అవుతాం, మన కుటుంబం, మన సమాజం, దేశం అన్నీ కూడా గొప్పగా అవుతాం. ఇటువంటి కథల్లో మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.